మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకు ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును 11వ కీర్తన 7వ వచనం నుండి చూద్దాం. యథార్థవంతులు ఆయన అనగా దేవుని ముఖ దర్శనము చేసెదరు. ఇది శ్రేష్టమైన వాగ్దానమును దేవుడు మనందరి కొరకు ఈ దినమంతటి కొరకు బహుగా ఆశీర్వదించును గక. మరి భక్తులు వింటి దావీదు అనుభవములో నుండి దావీదు కలము నుండి మనకి అందించబడుతున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం ఏమిటంటే యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు. యథార్థవంతులు ఎవరు? వారికి కలిగేటువంటి మేలేమిటి అంటే దేవుని ముఖ దర్శనమును చేస్తారు. మరి ఎవరు దేవుని ముఖ దర్శనము చేస్తారు? యథార్థవంతులు. యథార్థవంతులు అంటే ఎవరు? మనము యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగమును మనం చూస్తాం కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు. యథార్థవంతులు అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధులు, యేసు రక్తములో కడగబడిన వారు, యేసు ప్రభువలే తన జీవితమును మార్చుకునడానికి ఇష్టపడిన వారు, హృదయ శుద్ధి కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు. వీరు దేవుని ముఖ దర్శనమును వారు ధైర్యముగా చూడగలరట. యథార్థవంతులంటే పరిశుద్ధులు. పరిశుద్ధులంటే హృదయ శుద్ధి గలవారు, అనగా హృదయములో దేవునికి స్థానం ఇచ్చేవారు, హృదయములో పాపము లేనివారు. ఎవరి హృదయంలో దేవుడు నివాసము చేస్తూ ఉన్నారో వారు దేవుని ముఖ దర్శనమును ధైర్యముగా చేయగలరు. మనం మోషేను చూస్తాం. మోషే దేవుని ముఖములోనికి నిదానించి చూడగలిగినంత గొప్ప భక్తుడు బైబిల్ చరిత్రలో. అంత అవకాశం మరలా దేవుడు ఎవరికి, ఏ భక్తునికి ఇవ్వలేదు. అంటాడు కదా, అతడు ప్రవక్త వలె మోషేతో నేను మాట్లాడలేదు. ఒక ముఖ్యమైన స్నేహితుడు ఏ రీతిగా అతని కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలమో అలాగ నేను మాట్లాడగలను మోషేతో అంటున్నాడు. నిజమే కదా. అంత దగ్గరగా మోషేను దేవునిని చేసింది ఏమిటంటే మోషే యొక్క హృదయ శుద్ధి. ఈరోజు మనము కూడా హృదయ శుద్ధి కలిగిన వారముగా ఉండగలిగితే మనము కూడా ఆయన ముఖ దర్శనము చేస్తాం. ఆయన ముఖ దర్శనము చేసినప్పుడే ఆయనలో ఉన్నటువంటి మహిమ మనలోనికి వస్తుంది, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనలోనికి వస్తుంది. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన వెళ్ళి మనం మార్చబడతాం. భూమి మీద ఆయనలో ఉండే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదమును మనము అనుభవించగలం ప్రభు ద్వారా. ఇట్టి వాగ్దానము దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ప్రేమానమ్మకమైన యేసయ్య, ఇటు శ్రేష్టమైన వాగ్దానం మోషే ఏ రీతిగా మీ ముఖంలోనికి చూడగలిగాడో ఆ రీతిగా మేము కూడా మిమ్మల్ని చూడగలుగుతూ మీ ద్వారా ఈ భూమి మీద బహుగా ఆశీర్వదించబడడానికి మాకు కృప చూపండి అని ఈ వాగ్దానం ఇంటున్న వారందరినీ కూడా మోషే వలె దీవించండి అని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.